నమో వెంకటేశాయ. గత 5 రోజుల నుండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, లడ్డు గురించి ఓ వివాదాస్పదమైన విషయంగా మారింది. దానికి అంతటికి కూడా కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మాత్రమే అని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రశ్న దెబ్బతీయడానికి ఒక కుట్ర పన్ని అక్కడ ఉన్న ఈవో అప్పటి ఈవో ధర్మారెడ్డి నిజంగా ఒక ఈ యొక్క ధర్మానికి వ్యతిరేకమైన పనులే చేపట్టింది తప్ప ఆయన చేసిన పని అంతా కూడా ఒక సీఎం యొక్క జగన్మోహన్ రెడ్డికి ఉత్తాసు పలకడం, ఆయన సేవలు చేయడం తప్ప భగవంతుని సేవ మాత్రం చేయలేడు. ఈ యొక్క లడ్డు యొక్క ప్రతిష్ట 1715 సంవత్సరం నుండి మొదలైంది. ఈ యొక్క తిరుపతి లడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వైఎస్ రాజశేఖర్ పాలన రాకముందు వరకు కూడా అది ఎంతో నాణ్యత ఉన్న లడ్డుగా ఉండే. ఎప్పుడైతే అన్య మతస్థులు ఆ యొక్క తిరుమల తిరుపతి కొండపై ప్రవేశించినో అప్పటి నుండి కూడా యొక్క లడ్డు యొక్క నాణ్యత దెబ్బతిన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా ఈ యొక్క అరాచక శక్తులు వెంటనే అక్కడ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించాలి. అదేవిధంగా బాధ్యులపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తుందంటే జనికిపోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రపంచంలో హిందూ బంధువులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ఒక లడ్డును ఈ రకంగా నాణ్యత లేని నెయ్యితో తయారు చేయించడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే లడ్డు విషయంలో మరొకసారి పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఒకటే గమనించాలి, ఎక్కడైతే అన్య మతస్థులు వచ్చి ఈ యొక్క హిందూ సనాతన ధర్మంలో చొరబడ్డారో అప్పటి నుండి కూడా ఈ యొక్క మన యొక్క వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఆ భగవంతుని యొక్క విషయంలో ఎలాంటి అన్య మతస్థుల యొక్క జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్నది. మేము ఈరోజు హిందూ బంధువులందరూ కూడా ఖచ్చితంగా ముక్త కంఠంతో ఈ యొక్క చర్యను ఖండించాలి. అదేవిధంగా నాణ్యత లేదంటే 320 రూపాయల కిలో నెయ్యి ఏ రకంగా వస్తుంది క్వాలిటీ నెయ్యి? అప్పుడే యొక్క చాలామంది భక్తులు కూడా ఆబ్జెక్షన్ చేశారు. రమణ దీక్షితులు గారు ఎప్పుడో చెప్పారు ఇక్కడ చాలా అవినీతి జరుగుతున్నది, ఈ వీటిపై పూర్తి చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా కూడా ఆయనను ఆ యొక్క ప్రధాన అర్చకుడి నుండి తొలగించినారు. అంటే కావాలనే ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడ్డ ఈ యొక్క వైఎస్ రాజశేఖర యొక్క ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆ దేవుడు వాళ్ళని చూసుకుంటారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏవైతే అప్పుడు కేసీఆర్ పాలనలో ఈ యొక్క కుండగట్టు కానీ ధర్మపురి కానీ వెమ్లవాడ కానీ ఇంకా మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి, వాటిపై కూడా మనం విచారణ జరిపించి ఏం అవినీతి జరిగిందో దానిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో దేవాలయాల విషయాల్లో ఎవరైనా ఈ యొక్క నాణ్యత లోపాల విషయం కానీ అదేవిధంగా భక్తులను పట్టించుకోకుంటుంటే మాత్రం ఈ యొక్క హిందూ సంస్థలు ఊరుకోవు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే, రాబోయే రోజులు అవసరమైతే ఉద్యమాలు చేపడతామని మేము ఖచ్చితంగా ఈ యొక్క ఈ విషయంలో మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు.